Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Content lekunda cutout. Chivariki Raghurama Korika ela teerinda. YCP Rebel MP Raghurama Krishnamaraju kodi pandalante enaleni ishtam. కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తే దానిని సవాల్ చేస్తూ మన ఎంపీ గారు న్యాయపోరాటం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి వచ్చిందంటే పండుగంతా రఘురామదే అన్నట్లుగా ఉండేది. కోడి పందాల బరిలో ఆయన దిగేవారు. తన కాళ్లకు కోడికెత్త కట్టుకోవడం ఒకటే తక్కువ. పందెం కోళ్లను ఒడిలోకి తీసుకుని వాటిని బరిలో విడిచి తండ్లాటను చూస్తూ సంబరపడేవారు. పందెం కోళ్ల కంటే ఎక్కువగా రఘురామే దూకుడు ప్రదర్శించేవారు. ఇదంతా గతం. వర్తమానం కనీసం సంక్రాంతి కూడా తన ఊరికి రాలేని దయనీయ స్థితి. సంక్రాంతికి ఊరికెళ్లాలని మనసులాగుతున్నా పోతే తంతారనే భయం ఆయన్ని కట్టడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడి పందాల బరి వద్ద రఘురామకృష్ణంరాజు భారీ కటౌట్ ప్రత్యక్షమైంది. పందెం కోడిని చేతిలో పెట్టుకున్నట్లున్న రఘురామ భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో మనిషే నేరుగా పాల్గొనేవారని, ఇప్పుడు కటౌట్ పెట్టించుకుని తనే ఉన్న ఫీలింగ్ని ఎక్కడో ఉన్న రఘురామ ఆస్వాదిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్త నోటిని అదుపులో పెట్టుకుని ఉంటే ఇలా ఉత్తుత్తి తుత్తి పొందే కర్మ పట్టేది కాదు కదా సారు అనే సెటైర్స్ పేలుతున్నాయి. ఇంతకు ఎన్నికల బరిలో రఘురామ ఎప్పుడు దిగుతారో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలలో ఆయన టీడీపీ లేదా జనసేన తరఫున పోటీలో ఉంటారనే చర్చ నడుస్తోంది.